ఇవాల వీకెండ్ కావడంతో ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఇసుక వేస్తే రాలనంత జనం భక్తులు ఇవాల బడా గణేష్ ను దర్శించుకునేందుకు గణేశుం దగ్గరికి వచ్చారు ప్రస్తుతం నేను ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ముందు ఉన్నా మనం ఒకసారి జనం చూడొచ్చు ఎంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారో मन दृश्य चूस क्लियर अर्थम हो विनायक की पूज चशार इन गणेश उत्सव समिति वालू दिन तरह मन चूड़ इवा वीआईपी ताकिड़ी खैरताबाद गणेश दी बी राष्ट्र मुख्यमंत्री मनवड़ हिमांशु तो अनेक मंदिर नायक खैरताबाद गणेश दर्शन इवा शनिवार उत्सव समिति वालू मुझे आल भावना जनम तरली दृश्या मन चूड़ा दादापू लक्ष मंदी की पैगा भक्त इवा खैरताबाद गणेश दर्शन खैरताबाद उत्सव समिति वालू चुत राष्ट्रीय इतर प्रांाली इतर राष्ट्रीय भक्त इकड़की वस्तु विषयानी मन भक्त माटाते अंश मन चूड़ा अन्नी वैपुला इट खैरताबाद चौरस्ता वैपू ईमैक्स वैपू दा तो लकड़ी कपूल वैपू इट चूसा भक्त रात्रि पद अपी गणेश दर्शन एन तरली वस्तु रेपूम भक्त ताकि उठने उत्सव समिति वालू चुप्त అంశం ముఖ్యంగా మట్టితో ఈ గణేశుని తయారు చేశారు మట్టితో తయారైనటువంటి గణేశుడు ఎట్లా ఉంది ఆ విగ్రహం ఎట్లా ఉంది మనం కూడా వెళ్లి దర్శించుకుందాం అనేటువంటి ఆ భావనతో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తున్నారు అనేటువంటి మాట చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తా ఉంది మనం ఇగో ఇట్లా చూడొచ్చు వాలంటీర్స్ కూడా పోలీసులకు సహాయపడుతున్నారు తొంద తొందరగా ముంగల్కి కదిలేందుకు వాళ్ళు వాళ్ళంత ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు వెనకల ఉన్నటువంటి భక్తులకు గణేశు దర్శించుకునేటువంటి భాగ్యం కలగాలంటే మీరందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ముందుకు కదలాలి దేవుణ్ణి చూసుకుంటూ ముందుకు కదలాలి అనేటువంటి మాట వాలంటీర్లు చెప్తున్నారు వాలంటీర్తో మాట్లాడదాం అన్న భక్తులు చాలా మంది వస్తున్నట్టున్నారు అన్న ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత మందిని ఎప్పుడు నేను చూడలేను దయచేసి ఎందుకంటే చాలా డేంజర్ ఉంది ఎందుకంటే పర్సులు అవన్నీ పోతున్నాయి ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది నేను ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా ఎప్పుడు ఇట్లా కాలేదు చాలా మంది పబ్లిక్ రు రేపు సండే రేపు చూస్తే మాకు ఎంత భయం అవుతున్నది మరి ఎట్లా కౌడ్ చూస్తే ఇంకా భయం అవుతుంది ఇంకా వస్తురంట అన్న ఇప్పుడు పంపిస్తానే ఉన్నారు కదా ఒకల్తో ఇంకా ముందుకు వెళ్ళండి ముందుకు వెళ్ళనని అయినప్పటికీ కూడా కలదట్లేరు దర్శనమట అలాకు బాగా జరగట్లేదు కొద్ది ఎందుకంటే రేపు సండే ఈ రోజు సాటర్డే చాలా ఇబ్బంది అవుతుంది ఏం చేయలేమో మనం ఎందుకంటే చాలా మంది పర్సులు గొల్సులు ఎందుకంటే నిన్న మొన్న ఇద్దరు దొంగలు దొరికిరు అల్లనే చాలా పబ్లిక్ అప్రమత్తంగా ఉండాలి మేము మాట్లాడదాం భక్తులు అమ్మా ఇక్కడ నుంచి వచ్చారు మీరు నేను జనగామ నుండి వచ్చామండి జనగామ నుండి వచ్చారా ఈ గణేశుని చూడడానికి అవునండి ఎట్లా ప్రతిసారి వస్తారా ప్రతిసారి వస్తామండి ఆ ఏమనిపిస్తుంది అమ్మా ఇంతగానం భక్తులు చూస్తుంటే ఇవాల గణేశుని చాలా ఆనందం వస్తుందండి ఈ రోజు ఎవరెవరితో వచ్చారు మా ఫ్యామిలీ మొత్తం వచ్చామండి ఫ్యామిలీ మొత్తం వచ్చారా ఏది ప్రత్యేకంగా గణేశుని చూడడానికి వచ్చారా చూడడానికి వచ్చామండి ఆ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు సేమ్ ఫ్యామిలీ జనగామ సేమ్ ఫ్యామిలీ ఎట్లా అనిపిస్తుంది నీకు చాలా సంతోషం వచ్చావా ఇంత ముందు ఎప్పుడైనా గణేశుని చూడడానికి ఇంత పెద్ద క్రౌడ్ ఇప్పుడు వీకెండ్ చాలా మంది క్రౌడ్ ఇక్కడ బయటికి పోవాలనుకో 1 అవర్ అవుతుంది చాలా కరోనా టైం లో కొంచెం ఇబ్బంది అనుకోవాలి కానీ చాలా టైడ్ ఉంది ఎట్లా ఏర్పాటు ఎట్లా ఉన్నాయి నువ్వు చూస్తున్నావు కదా సంచారం రైట్ గా ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అమ్మా ఇక్కడ నుంచి వచ్చావా అమ్మా మేము ఆ చింతల్ చింతల్ నుంచి వచ్చావా చింతల్ ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇంతగానం భక్తుల మధ్య గణేశ్వరుడు సూపర్ గా ఉంది అమ్మా ఇక్కడ నుంచి వచ్చావా నా రాంపల్లి నాగారం మున్సిపల్ సూపర్ సూపర్ ఇది చూస్తున్నాం కదా ఏ భక్తుని కదిలించినప్పటికీ కూడా గణేశుని దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము ఈ విధమైనటువంటి పరిస్థితి మరో వారం రోజులు ఉండేటువంటి అవకాశం ఉంది సో భక్తులు ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు కాబట్టి ఓవరాల్గా అయితే ఇవాళ దాదాపుగా లక్షకు పైగా భక్తులు వచ్చి గణేశుని దర్శించుకున్నారు రేపు కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఉంటుందనేది మనకి ఉన్నటువంటి సమాచారం ఇది ప్రస్తుతం ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామ్యాన్ సిద్ధిత్తో శ్రవణ్ V6 న్యూస్ ఖైరతాబాద్ నుంచి